గుంటూరు జిల్లా గురజాల మండలంలోని జంగమహేశ్వరపురం గ్రామంలోని పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐలు దుర్గాప్రసాద్, కోటేశ్వరరావులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని పెంచాలన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, రాను కాలుష్యం పెరుగుతుందని, దీని పరిష్కారం మొక్కలు నాటడమే అని సూచించారు. మన మనసుకు తోచిన విధంగా నిజాయితీగా ఉండటం అలవాటు చేసుకుంటే సార్ చెప్పినటువంటి అన్ని విషయాల్లో మీరు ఆటోమేటిక్గా మీకు అవి ఇన్బిల్ట్గా వచ్చేస్తాయి. రాను కాలుష్యం పెరగడం వల్ల ఇప్పుడు సీజన్ ఇది వర్షాకాలం, కానీ వర్షాకాలం లాగుందా? లేదు. వర్షం చూద్దామన్నా కనిపించటల్లా, అంతా ఎండ. అంటే ఇంకా రాబోయే ఇంకా 20-30 సంవత్సరాలకి సీజన్ ఇది వర్షాకాలమా చలికాలం అనేది కూడా తెలియదు. అంతా సిమెంట్, అంటే గ్లోబలైజేషన్ పెరిగే కొంది సిమెంట్తో గోడలు, రోడ్లు ఇవన్నీ కూడా మనం పూర్తి చేసేస్తున్నాం. ఏది భూమి కనపడకుండా మనం వాడే, ఇప్పుడు మన మీ స్కూల్ చూడండి, ఒకసారి లోపలికి అటు చూస్తే 2 జీప్లు, 10 బైకులు, ఆ విధంగా ఇంటికి ఒక బైక్ ఉంటుంది. మనం ప్రతి ఇంటికి కూడా, పాత రోజుల్లో సైకిల్ ఉంటే, ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక బైక్ ఉంటుంది. ఈ విధంగా మనం ఆ డీజిల్, పెట్రోలు ఇవన్నీ వాడటము, తర్వాత ఈ విధంగా కాంక్రీట్తో నింపేయడం భూమిని చేయడం వల్ల మా బుద్ధి పక్క